please subscribe to iMedia channel and click the bell icon for more notifications. మొన్న ఈ మధ్య మీరు కేసీఆర్ గారిని సోషల్ మీడియా వేదికగా వారి పైన కొంచెం విరుచుకుపడ్డారు. మీ పార్టీ స్టాండా? తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడమంటాం అనేది? నేను కేసీఆర్ గారు అన్నప్పటికీ నేను అసలు తెలుగుదేశం పార్టీలోని అధికార ప్రతినిధిని కూడా కాదు. నేను ఒక యాజ్ అ కామన్ మ్యాన్గా, అంటే కామన్ ఉమెన్ లాగా నేను తెలంగాణలో నేను పెరిగాను. నాకు అది అన్ని జిల్లాలో నాకు పట్టుంది. నేను అక్కడే నా విద్యాభ్యాసం అంతా అయింది. ఇప్పటికీ కూడా నా రూట్స్ కూడా అక్కడ ఉన్నాయి. సో ఈ రోజున ఎక్కడో ఉన్న రాజ్యసభ ఎంపీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి లేఖలు రాసి లేదంటే అది ప్రజాస్వామ్యబద్ధం అయినప్పుడు మరొక మనిషి ఒక రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడే హక్కు ఉంటుంది, వాళ్ళని నిలదీసే హక్కు ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎందుకు అడిగాము? 5 కోట్ల మందిని నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టానండి, 5 కోట్ల మందిని రిప్రజెంట్ చేసే ముఖ్యమంత్రిని ఆయన నానా మాటలు అన్పార్లమెంటరీ అనడం కూడా చాలా తక్కువ విషయము. ఒక చదువుకున్న ముఖ్యమంత్రి అలా మాట్లాడుతుంటే ఆయన ప్రజలకు ఏమి ఇస్తున్నట్టు, ఏం సందేశం ఇస్తున్నట్టు అంటే మాలాంటి యూత్కి రాజకీయాల్లో రావాలి, రాజకీయాల్లో ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు లేదంటే రాజకీయాలను సపోర్ట్ చేసే యువత అందరూ కూడా, మేధావులందరూ కూడా ఇలాంటి మాటలు లేదంటే ఇలాంటి పొలిటికల్ స్టాండ్స్ తీసుకునే ముఖ్యమంత్రులు అంటే ఎలాంటి భాష కానీ ఏదైనా సరే ఉన్నప్పుడు మాకు ఎలాంటి అనిపిస్తుంది? రాజకీయాలు అంటే జుగుప్స్ అనిపించదా? అంటే దానికి ఒక అడ్డు ఆపు ఏం లేదా? అడిగే వాళ్ళు ఎవరు లేరన్నా? అసలు ఎవరు ఇచ్చారంటే హక్కు మాట్లాడడానికి? ఆయన ఒక పార్టీ పొలిటికల్ లీడర్స్ని ఏదైనా అనుకోవచ్చు, దానికి ఒక లిమిట్ ఉంటుంది. మనకి సభ్యత తెలుసు, చదువుకున్న వాళ్ళం, అన్ని ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళం కదా. అది పైగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి ఆయన. ఆయనకుండే ప్రోటోకాల్ని కూడా ఆయన మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా అంటూ ఉంటే ఎలాగా? మరి ఆయన అన్నారు సరే మీరు ఆయన వ్యక్తిగతంగా తాగుబోతని. అవును, అది చెప్పింది వాళ్ళ పార్టీ వాళ్ళు కదా. మరి నా రాష్ట్రం గురించి నేను ఇంతమంది చేస్తున్నప్పుడు మరి ఆయన రాష్ట్ర ఒక హక్కుల గురించి ఆంధ్రప్రదేశ్ని ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు మేము వద్దంటే కనుక తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఆపితే ఆయన ఇల్లు కట్టనీయకుండా ఆపారా? ఇప్పుడు తెలంగాణలో ఆయన ఇచ్చిన హామీలు మనం అడ్డుపడుతుంటే చేస్తున్నారా? ఇప్పటికీ కూడా అసలు మనని గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఎంత నీచంగా మాట్లాడతారో ఒక నాయకుడు గురించి లేదంటే ముఖ్యమంత్రి గురించి. ఏం మనకు ఉండవో మరి భావోద్వేగాలు? ఆయన అంటూ ఉంటే మనం వింటూ కూర్చోవాలా? ఆయన ఏమైనా అభివృద్ధి, నేను అడిగింది ఏంటండి, మరి నిజమే కదా ఆయన ఎన్నిసార్లు వచ్చాయి కదా, మరి మీడియాలో అంతా వేశారు కదా. ఆయన ఆయన అంటున్నారు కదా సారా గురించి మాట్లాడతారు, తాగడం గురించి మాట్లాడతారు, మీడియా వాళ్ళని తిడుతూ ఉంటారు ఎన్ని విధాలుగా. ఆయన ఒక్క నేను అడిగింది ఏంటి, ఆ రోజున మీరు ఒకసారైనా సచివాలయానికి వెళ్ళారా? 2 సార్లు తప్పితే మీరు ఇచ్చిన హామీలు ఏమన్నారు? సరేనయ్యా నీ రాష్ట్రం ఇప్పటికీ అంటున్నాను, నీ రాష్ట్రము నువ్వేమైనా చేసుకుంటావు, నువ్వు చేసుకో, మాకు అభ్యంతరం లేదు. మా రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడతారు? మా రాష్ట్ర ముఖ్యమంత్రులు అంటే మా రాష్ట్ర ప్రజలు ఏం చేస్తారు ఆయనకి? ఇప్పటికీ కూడా పిచ్చి పిచ్చిగా ఆంధ్రప్రదేశ్ వల్లనే తెలంగాణ ద్రోహి అని లేదంటే ఆంధ్రప్రదేశ్ వల్లనే ఆంధ్ర ప్రజల వల్లనే మా తెలంగాణ డెవలప్ అవ్వట్లేదని అంటే ఎవరు ఊరుకుంటారు? ఎందుకు ఊరుకోవాలి చెప్పండి? ఆయన వల్ల కాదు అసలు ఆంధ్రప్రదేశ్కి రాకుండా ఇప్పటికీ కూడా డిలే అవుతున్నాయి. ఆయనకి ఇను బీజేపీకి ఉన్న లోపాయికడతనం వల్ల కాదు తెలంగాణలో ఇంతవరకు. మరి అవన్నీ ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తాం అడుగు తప్ప. ఆయన డెవలప్మెంట్ చేస్తాడో, ఆయన జనాల్ని ముంచుతాడో తెలంగాణ ముంచుకోమనండి. మన మీద పడ్డంది దేనికి? మా మీద, మన రాష్ట్ర ప్రజల మీద ఎవరు రమ్మన్నారు?